ఇంతకు ముంగట ఫలానా వయసు వాళ్ళకి కొన్ని జబ్బులు వస్తాయని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు వయసుతోటి సంబంధం లేదు. ఏ జబ్బు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందులా బీపీ ఒకప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు బడి కోయేటోళ్ళు కూడా బీపీతో బాధపడుతున్నారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద స్పెషల్ స్టోరీ. రోజు రోజుకు కొత్త తిండి అలవాట్లు, కష్టపడి పనిచేయడానికి ఒళ్ళు బద్ధకం, అన్ని కలిసి జనాలకు కొత్త రోగాలు తెచ్చిపెడుతున్నాయి. అట్లాంటి వాటిల్లా బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనేది పెద్ద సమస్య. వయసుతోటి సంబంధం లేకుండా ఇప్పట్లా ఎవరికైనా బీపీ వస్తోంది. నిండా పాతికేళ్లు కూడా రాకుండానే బీపీతోటి దవాఖాన్లకు పోతున్నారు. మనిషికి బ్లడ్ ప్రెషర్ కనుక 140/90 కన్నా ఎక్కువగా ఉంటే అతనికి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఈ హైపర్ టెన్షన్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాము. ప్రతి 10 మందిలో కనీసం 4 మందికి హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది హైపర్ టెన్షన్కి గురవుతున్నారు. అయితే ఈ హైపర్ టెన్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు, లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అంటే ఇందులో ఏంటంటే కారణం ఏం లేకుండానే బ్లడ్ ప్రెషరు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆఫీసుల పని ఒత్తిడి, ఇంట్లో కుటుంబ సమస్యలు, ఈ అన్ని కలిసి కుర్రోళ్లకి కూడా బీపీ వస్తోంది. అయితే చాలా మందికి దీని గురించి సరిగా తెలియట్లేదంటున్నారు డాక్టర్లు. ఇండస్ట్రీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్, బిజినెస్ కానీ, వీటన్నిటిలో కూడా మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయినాయి. దానివల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాము. సో ఇది ఇంకొక ప్రధానమైన కారణం. అంతేకాకుండా స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్, ఈ రెండింటి వల్ల కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. అధిక రక్తపోటుతోటి గుండెపోటు, పక్షవాతం, మతిమరుపు, మూత్రపిండాల వ్యాధితో పాటు ముఖ్యమైన అవయవాలు మళ్ళా కోలుకోలేకుండా ఖరాబైతే అంటున్నారు డాక్టర్లు. అందరూ ఉప్పు తక్కువ తినాలని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే హైపర్ టెన్షన్ రావడానికి కారణము సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉండటం. సో ఈ ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే సాల్ట్ వల్ల రెనిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ రెనిన్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా రావడం అనేది మనం చూస్తాం అన్నమాట. సో అందువల్ల సాల్ట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంపోర్టెడ్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్లో కానీ, వీటిలో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో సాల్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దవాఖానకు పోయి ప్రతి ఒక్కరూ బీపీ చెకప్ చేసుకోవాలంటున్నారు డాక్టర్లు. ముందుగానే తెలుసుకుంటే చికిత్సతోటి బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు.